ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మనుషులతో పాటు అనేక జంతువులు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో పర్యావరణవేత్త జీవానంద రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. జీవానంద రెడ్డి గారు చెప్పండి, ప్లాస్టిక్ నిషేధించాలని ప్రభుత్వాలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో అది పకడ్బందీగా అమలు కావడం లేదు, దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మన జీవన విధానంలో ఈ ప్లాస్టిక్స్ అనేవి ఒక భాగం అయిపోయినాయి. మనకు ఎన్ని చట్టాలు చేసినా ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్ లేకుండా పోయినాయి. మనం అంటే ఇప్పుడు మనం ఇండ్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయితేనేమి, ప్యాకేజింగ్ అయితేనేమి, ఈ మాల్ కల్చర్ లో బ్యాగ్లు అయితేనేమి, ఇవన్నీ వస్తున్నాయి. వాటిని మనం చట్టాలను ఉపయోగించి వాటిని కంట్రోల్ చేయనప్పుడు వాటిని ఉపయోగించే విధానం కూడా మనం ముందుకు పోవటం లేదు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికే ట్రై చేస్తున్నారు రోడ్లు వేయడానికి వీటికు, కానీ మనము ఏమీ చేయటంలో మనం ఏం చేస్తున్నాం అంటే చెత్తలో వేసేస్తున్నాం. ఇది చెత్తలో 9% దాకా ఉంటుంది. మన అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటాం కదా, దాంట్లో 9% దాకా ఉంటుంది. ఇది మన దేశంలోనే కాదు, అన్ని దేశాలలో ఇది ఒక భాగము ఈ ప్లాస్టిక్స్ అనేది. ఆ ప్లాస్టిక్స్ ను మనం ఇప్పుడు ఆపు చేయటం అనేది జరిగే విషయం కాదు, కానీ దాన్ని ఎట్లా రీసైకిల్ చేయటం కానీ మళ్ళీ ఉపయోగించుకోవే విధానంలోకి పోవాలి. అది మన ప్రభుత్వాలకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మొదటినేమో 28 kgs ఉన్న క్యారీ బ్యాగ్లు తీసుకోండి, తర్వాత 40 kgs. కానీ ఈ క్యారీ బ్యాగ్లు ఒకటే కాదు, ప్లాస్టిక్స్ అంటే ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఎక్కడ పడితే అక్కడ ఇది మన మున్సిపల్ వేస్ట్ లో పడటం వల్ల పశువులు వచ్చి తింటాయి, ఆ తిని అవి వాళ్లకు పొట్టలలో చేరుకొని పోతాయి. ఇవి 1000 ఇయర్స్ ఉన్నా డిగ్రేడ్ కావు, దీని భూమిలో వేసినా అది అట్లే ఉంటాయి. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైతున్నాయి. దాన్ని వేరే విధంగా ఉపయోగిస్తారు, దీంట్లో వచ్చి బర్న్ చేస్తుంటారు చూడండి, రోడ్ల మీద పెట్టి నిప్పు పెడతారు, దాంట్లో డయాక్సిన్ గ్యాస్ వస్తుంది, అది చాలా హెజార్డస్ గ్యాస్, అన్ని గ్యాస్లకి అది ఎన్నో రకాల జబ్బులకు అదే కారణం. అంటే ప్లాస్టిక్ డైరెక్ట్ గా ఇంపాక్ట్ లేకపోయినా అది డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఆ గ్యాస్ వలన. రెండోది ఏంటంటే మనం చెత్తలో కలిపి ఈ డ్రైన్లలో పడేస్తాం, ఆ మున్సిపాలిటీ వాళ్ళే వేసేస్తారు, మనం ప్రజలు కాకుండా వాళ్ళు కూడా వేసేస్తారు. ఈ మధ్యన ఈ ఆ డబ్బాలన్నీ తీసేసారు కాబట్టి డైరెక్ట్ గా డ్రైన్లలోకి పోతుంది, నీళ్లు అడ్డుకుంటాయి. ఈ విధంగా మళ్ళీ ప్రజలకు కష్టాలు మొదలవుతాయి. ఇవి ఆగాలంటే ప్రభుత్వం 2003లోనే చేసింది చట్టాలు, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం చేత కానప్పుడు వేరే విధానము ముందుకు పోయి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే జీవానంద్ రెడ్డి గారు, ఇలాగే కొనసాగితే ప్రపంచ వినాశనం అనేది తప్పదు. మరి మన పర్యావరణాన్ని మనం ఏ విధంగా రక్షించుకోగలము, అలాగే మన ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోగలం? అంటే ప్రభుత్వాలు చట్టాలు చేయటం కంటే కూడా ఇంప్లిమెంట్ చేయటం దాని విధానంలో ముందు ఒక అడుగు ముందుకు పోవాలి. ప్రజలు వాళ్ళు ఏంటంటే మేము కొనుక్కున్నాం తెచ్చుకున్నాం పడేస్తాం అంటారు, అలా కాకుండా దీనికి ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఏజెన్సీ ఉంది, ఆ ఏజెన్సీ వాళ్ళు దాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, ఏ విధంగా దాన్ని పర్యావరణానికి ముప్పు లేకుండా చేసుకోవచ్చు అనేది వాళ్ళకు ఎన్నో 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం, కానీ అది మాట్లాడతారే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. మనకి ఏంటంటే ఇక్కడ ఒక 2 కిలోమీటర్ రోడ్ వేస్తామన్నారు 2 ఇయర్స్ బ్యాక్, అంతా మొదలుపెట్టారు తర్వాత దాన్ని ఆఫ్ చేశారు. సో అది కనుక చేసింటే ఇప్పుడు మనది చెన్నైలో కూడా చేశారు ఈ మధ్యనే, వాళ్ళకు మనకు జనరేట్ అయ్యే ఈ క్యారీ బ్యాగ్స్ లాంటివన్నీ కూడా దాంట్లోకి పోతాయి, పర్యావరణంలోకి వచ్చే విధానమే లేదు. కొన్ని స్టేట్స్లో ఏం చేస్తారంటే స్కూల్స్ కాలేజెస్ లో పిల్లల చేత అవి కలెక్ట్ చేసిస్తారు, మీకు 1 కిలో తెస్తే ఇంత డబ్బులు ఇస్తాం. సో అవన్నీ తీసుకొని ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి తీసుకొని పోయి ఇలా రోడ్లు వేయడానికో లేకపోతే ఇంకొక దానికో వాళ్ళు ఉపయోగించుకుంటారు. అది మనం చేయలేకపోతే మనకు పర్సెంటేజ్ల వ్యాపారం మంది రోడ్లు వేయటం అంటే, సో అది వేస్తే మీకు పర్సెంటేజ్ ఎక్కువ రాదు తినడానికి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ జీవానంద రెడ్డి గారు.